ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా నాలుగు వేల ఐదు వందల ఏళ్ళ నాటి ఈ కృష్ణుడి గుడిలో కృష్ణ వేణి సావిత్రి కొయానా గాయత్రి నదులు సంగమిస్తాయని ఈ గుడిలోని గోముఖం నుండి వచ్చే దారా ఆ ఐదు నదులకు ప్రతిరూపమని చెప్తారు ఇక్కడికి ఏడాది పొడవునా భక్తులు వస్తూ ఉంటారు మహారాష్ట్ర పుణెలోని బలేశ్వరుని ప్రాంతంలో లింగేశ్వర స్వామి ఆలయం ఉంది ఈ ప్రాంతంలోనే కృష్ణానది జన్మించింది మహారాష్ట్రలోని మహాబలేశ్వరం దగ్గర పశ్చిమ పశ్చిమఖండంలో జన్మించిన కృష్ణమ్మ పుట్టిన చోటే ఈ ఆలయం అనేది ఉంది అందులో చెక్కిన గో ముఖంలో నుండి వచ్చే నీటి దార కొండలు కోడలు దాటి కృష్ణానదిగా ప్రవహిస్తుంది నిజానికి ఈ ఆలయంలో శివుడికి పూజలు జరుగుతాయి కాని కృష్ణమ్మ ఇక్కడే పుట్టింది కాబట్టి దీన్ని కృష్ణాబాయి ఆలయంగా కూడా పిలుస్తారు పదిహేడు పద్దెనిమిది శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో చూడచక్కని కృష్ణుడి విగ్రహం ఉంటుంది కృష్ణాభాయ్ ఆలయానికి కిలోమీటర్ దూరంలో ప్రసిద్ధి చెందిన పంచగంగా ఆలయం దర్శనమిస్తుంది గోముఖం నుండి బయటకు వచ్చిన కృష్ణానది వేగంతో మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మూలగా నలభై ఐదు మైళ్లు ప్రవహించే తర్వాత దక్షిణ మహారాష్ట్ర గుండా మరో పది మైళ్లు సాగి బేనీ నదిని కలుపుకొని కృష్ణవేణి నదిగా ఖ్యాతి చెందింది తర్వాత దక్షిణ మహారాష్ట్రలో మరో నూట యాభై మైళ్లు ప్రవహించి కృష్ణానది కర్ణాటకలో కలుస్తుంది కృష్ణ వీణ సావిత్రి కోయాన గాయత్రి ఈ ఐదు నదుల సంగమంలో నిర్మించిన ఆలయాన్ని ఆ ఆలయంలో గోముకు విగ్రహం శ్రీకృష్ణుని విగ్రహాన్ని చూడవచ్చు పదమూడవ శతాబ్దంలో దేవగిరి యాదవరాజ్ సింగాడియా ఈ ఆలయాన్ని నిర్మించాడు పదహారు శతాబ్దంలో ఈ ఆలయాన్ని మరాఠ చక్రవర్తి శివాజీ పునరుద్ధరించారు శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది మరియు అందమైన విగ్రహంతో ఈ ఆలయం అతి పురాతనమైనది ఈ ఆలయం వెనుక ఉన్న పురాణం బ్రహ్మ విష్ణు మరియు శివుడిపై సావిత్రి శాపంతో దగ్గర సంబంధం ఉంది ఇక్కడ కోయన కృష్ణ వెన్న నదుల్లోకి ప్రవహిస్తాయి అయితే వెన్నా నది కొంత దూరం ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది కృష్ణ వెన్న అనే ఈ రెండు నదులు కలిసి నదిగా మారింది ఇక కోయినా నది మహాబలేశ్వర్ కొండల్లో పుట్టి అందులో ఒక పాయ మహాబలేశ్వర్ వైపు వచ్చి కృష్ణా నదిలో కలుస్తుంది మహాబలేశ్వరంలోని కొండ మీద నున్న కృష్ణవేణి ఆలయంలో గోముఖం నుండి వెలువడే నీటి దారా సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది ఆలయ ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఐదు తూముల్లాంటి రంధ్రాలు ఉండగా ఇవి ఒకదానికొకటి ఆరు అడుగుల దూరంలో ఉన్నాయి ఒక్కో రంధ్రం గుండా నీరు ఎప్పుడూ వస్తూ ఉంటుంది అయితే ఈ ఐదు నదులు ఆలయానికి వెనుక వైపునున్న కొండ కొండమీద నుండి ప్రవహిస్తూ వస్తూ ఈ రంధ్రాల గుండా కాలువలోకి చేరి ఒకే నదిగా ప్రవహిస్తాయి అదే కృష్ణానదిగా ప్రవహిస్తుంది దీన్నే పంచగంగా అంటారు అక్కడి గోముఖం నుండి జాలువారి నీటిదారను పవిత్ర జలంగా భావించి భక్తులు తమ వెంట తీసుకొచ్చిన బాటిల్స్లో తీసుకెళ్తూ ఉంటారు ఇక ఈ ప్రాంతాన్ని వై అని వాయి అని పిలుస్తారు దొడ్డ దొడ్డగణపతి మహాబలేశ్వరం తర్వాత కృష్ణమ్మ వాయి పట్టణం గుండా ప్రవహిస్తుంది మహాభారత కాలంలో విరాట నగరంగా పిలిచిన ఈ పట్టణానికి ఆలయాల నగరంగా కూడా పేరుంది ఈ మందిరం నుండి బయటికి రాగానే అక్కడ మనకి మహాబలేశ్వరిని పురాతన ఆలయం కనిపిస్తుంది గర్భగుడిలోని మహాబలేశ్వర స్వామి శివలింగ విగ్రహమూర్తిగా దర్శనమిస్తాడు ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయానికి ఎప్పుడు అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఆలయాన్ని సందర్శించవచ్చు మహాబలేశ్వర్కు సమీప రైల్వే స్టేషన్ వత్తూరు వద్ద నుండి ఇక్కడికి ట్రైన్ అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా పంచగంగా ఆలయం గురించి మరి ఇలాంటి ఎన్నో అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు మీడియా థ్యాంక్స్ ఫర్ వాచింగ్